హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నిని అండ్ నా స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం పర్సంటేజెస్ ట్రిక్స్ మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ఫ్రెండ్స్ ఈ పర్సంటేజ్ ట్రిక్స్ పార్ట్ వన్లోని మీకు బేసిక్ కాన్సెప్ట్ అండ్ రేషన్ నెంబర్ నుంచి పర్సంటేజ్కి ఎలా చేంజ్ చేయాలి అండ్ కంపారిజన్ ఎలా చేయాలి అన్నది మీకు చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు తొందరపడి ఓకే డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొద్దు. నేను ఎలా నేర్పిస్తున్నానో అలాగే నేర్చుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, అన్నిటికీ మీకు బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్స్ మీకు బాగా క్లియర్ అవుతే దాని తర్వాత ప్రాబ్లమ్స్ చాలా బాగా క్లియర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దిస్ పార్ట్ వన్ వీడియో ఓన్లీ బేసిక్స్ అండ్ రేషనల్ నెంబర్స్ గురించే. సో అరే ఈ ప్రాబ్లమ్స్ పెద్దగా ఇంపార్టెంట్ ఉండవు, ఎగ్జామ్స్లో రావు, ఎందుకు చూడాలని. కానీ ఫ్రెండ్స్ చూడండి, ప్రతి సెకండ్ కూడా చూడండి. ఎందుకంటే మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకోండి, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు ఓకే అవి చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి. ఆఫ్టర్ ఆల్ అన్నిటికన్నా మనకి టైం సేవింగ్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ సెషన్స్లో. సో ఫ్రెండ్స్, ఇదే కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేయమని. అండ్ ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ టు అవర్ కాన్సెప్ట్. చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజెస్ పార్ట్ వన్ తెలుగులోని ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వాళ్ళైతే ప్లీజ్ డిస్క్రిప్షన్లో చూడండి, లింక్ ఇస్తాను, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఓకే, నౌ సీ ఫ్రెండ్స్, పర్సంటేజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ పర్సంటేజ్? పర్సంటేజ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నా దగ్గర 200 రూపాయలు ఉన్నాయి. ఓకే, 200 రూపాయలు ఉన్నాయి, కానీ నేను డైలీ 10% ఓకే 10% దాన్ని నేను యూటిలైజ్ చేయాలనుకుంటున్నాను. సో 10% మనకి ఎలా తెలుస్తుంది? జస్ట్ ఈ 200లో నుంచి 10% చేయాలంటే దాన్ని 10/100 వేసుకుంటాం, అంతే కదా. ఒక నెంబర్ని ఒక పర్సంటేజ్ చేయాలంటే ఈ పర్సంటేజ్ మనం పర్సంటేజ్ నుంచి మనం నార్మల్ నెంబర్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? పర్సంటేజ్ నెంబర్ కన్వర్ట్ చేయాలంటే 1/100తో మల్టిప్లై చేస్తాం ఏదన్నది. అలాగే నాకు ఒక నెంబర్ ఇచ్చాడు, 1/2 అని నెంబర్ ఇచ్చాడు, దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? 1/2 × 100 చేస్తాం. ఇదే డిఫరెన్స్. మనం ఒక నెంబర్ని 1/2 చేయాలంటే ఓకే 1/2 చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. 1% చేయాలంటే డివైడెడ్ by 100 చేస్తాం. ఇంతే సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మనకు 10% కావాలంటే ఏం చేస్తాం? 200 × 10/100, 00కి 00 పోతుంది. ఓవరాల్ అంత మిగిలింది 20, అంటే 20 రూపీస్ అన్నది 10% of 200. అర్థమైంది కదండి. సో అలాగే కొన్ని నేను ఇక్కడ రాశాను 1 పాయింట్, చూడండి 1/2 అంటే ఎంత, 1/3 అంటే ఎంత, 1/4 అంటే ఎంత, అలా 1/12 వరకు. ఈ 12 మీరు బై హెడ్ చేసుకోవాలి. ఓకే, బై హెడ్ చేసుకోవాలి. ఓకే, అంటే గుర్తుంచుకోవాలి అంటారు కదా, కంఠస్థ పెట్టాలి. ఓకే, కంఠస్థ నా తెలుగు నచ్చపోతే ఇది చేసుకోండి ప్లీజ్, క్షమించండి. అంటే ఇదేంటి పర్సంటేజ్? ఇది రేషనల్ నెంబర్స్. ఓకే, నేను రేషనల్ నెంబర్స్ 1/2 అని ఎందుకు అన్నాను చూడండి. 50% అంటే 1/2 ఇంటూ 100 చేయండి, పర్సంటేజ్ వస్తుంది 2 1లు 2 50లు, అంటే 50% వచ్చింది కదా. అలాగే 1/3 ఇంటూ 100 చేశానంటే ఏమవుతుంది? 3 3 3 9, మళ్ళీ 3 3 9, 1 రిమైండర్ అవుతుంది, 3 ఎలాగో ఉంటుంది. సో 33 1/3 పర్సంటేజ్ అన్నది ఇది. అలాగే 1/4 అంటే 1/4 × 100, 25%. అలాగే 1/5 అంటే 1/5 అంటే ఇంటూ 100 చేయండి, 5 1లు 5 20లు, 20%. అలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే 1/6 అన్నది మీకు ఓకే, అలాగే చూడండి 1/6 అన్నది మీకు 16 2/3% వస్తుంది. 1/7 అనేది 14 2/7% వస్తుంది. 1/8 అంటే 12.5% వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ప్రతిసారి మీరు టైం వేస్ట్ చేయకూడదు, మీరు ఎంత టైం సేవ్ చేసుకుంటే అంత మంచిది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, 1/2 అంటే ఎంత పర్సంటేజ్, 1/3 అంటే పర్సంటేజ్, మెయిన్ బేసిక్ మెయిన్ బాగా 1/6 అంటే ఎంత, 1/7 అంటే ఎంత, 1/8 అంటే ఎంత, 1/9 ఎంత అంటే, 1/11, 1/12 ఇవి గుర్తుంచుకోండి. ఇవి కానీ మీరు గుర్తుంచుకున్నట్టయితే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చిన్న లిటిల్ ప్రాబ్లం, ఇది కూడా కాన్సెప్టే, చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి ఎలా కన్వర్ట్ చేయాలని సరి. ఓకే చూడండి, కన్వర్ట్ 31/6 to percentage. ఓకే, అంటే ఏమంటున్నాడు, 31/6 పర్సంటేజ్లోకి ఓకే కన్వర్ట్ చేయమన్నాడు. ఎలా చేయొచ్చు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31/6 నేను
ఎప్పుడు కూడా గుర్తుంచుకొని దగ్గర ఈ 6తోని డివిజిబుల్ ఎంత అవుతుందో, ఏదైతే దగ్గర వాల్యూ ఉంటుందో దాన్ని డివిజిబుల్ చేసుకోండి. 30ని మనం ఎలాగ చేసుకోవచ్చు, 6 30 కదా, అంటే 30 ప్లస్ 1/6 వేసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుంది, ఇది 30/6 ప్లస్ 1/6. 30/6 అంటే ఏమవుతుంది, 6 1 6 5 5 ప్లస్ 1/6. ఇప్పుడు ఇదేంటిది ర్యాషనల్ నెంబర్, దీని పర్సంటేజ్ తీసుకోవాలని ఏమవుతుంది, 5 × 1 అని వేసుకోవచ్చు కదా. 5 × 1 అంటే 1 అంటే ఎంత అంట, 100, అంటే 500% ప్లస్ 1/6 అంటే ఎంత అండి, 1/6 అంటే చూడండి 1/6/100 ఓకే, అంటే 16 2/3%. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పండి మీరు గుర్తుంచుకోవాలనేసని. సో 1/6 అన్నది ఏంటి చూడండి, 16 2/3%. సో డైరెక్ట్గా ఇక్కడ మీరు 1/6 ప్లేస్లోని ఓకే 500 ఇక్కడ రాస్తానండి, మీకు గుర్తుంచుకోండి 500% ప్లస్ ఈ 500 ఎలాగొచ్చిందండి, 5 అంటే ఎంత, 5 × 1 అంటే ఎంత ర్యాషనల్ నెంబర్లో, 100. సో 100 × 5 500 అలా వచ్చింది ఓకే. సో ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, 1/6 మనం ఏమనుకోవచ్చు, 16 2/3%, రెండు కలిపితే ఎంత అవుతుంది, 516 2/3%. అర్థమైంది కదండి, చూడండి ఎంత సింపుల్గా ఉందో ఓకే. ఇంకొకటి కూడా చూద్దాం, సో మీకు బాగా అర్థమవుతుంది. 21/11 దీన్ని చూడండి, 21/11 మనం ఎలా రాసుకోవచ్చు, దగ్గరలో దీని డివిజన్ ఎంత, 11/11 కదా, 11 ప్లస్ 10/11 కింద తీసుకోవచ్చు మనం, అంటే 11/11 ప్లస్ 10/11 ఈ రెండిళ్ళు కట్ అయిపోతే ఎంత అవుతుంది, 1 ప్లస్ 10/11ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి, 10 × 1/11 అని రాసుకోవచ్చు కదా. ఈ 10 × 1/11 అంటే ఎంతండి, మన పర్సంటేజ్లోని 1/11 = 9 1/11% అంతే కదా, అంటే దీన్ని మనం 9 1/11% కింద రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 1 ఫర్ ఎప్పుడు కూడా దీన్ని చాలామంది ఏమని రాసుకుంటారంటే 10 × 1/11% అంటే 90 1/11% అని రాస్తారు, కానీ ఇది రాంగ్ ఓకే. ప్లీజ్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, ఏ ర్యాషనల్ నెంబర్ నుంచి ఏ పర్సంటేజ్ చేసినా సరే అది కూడా ఇలాగ 3/3 ఉంటే, ఈ 10 అన్నది 90 కూడా మల్టిప్లై చేయాలి అండ్ ప్లస్ ఈ 1 కూడా మల్టిప్లై చేయాలి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 90 10/11% అవుతుంది. సో 1 ప్లస్ 90 10/11%, 1 అంటే ఎంత, 100 100 ప్లస్ 90 10/11%, రెండు కలిసి ఉంది 190 10/11% అన్నది ఆన్సర్. దేనికి ఈక్వలెంట్ టు 21/11. అర్థమైంది కదండి, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే. నౌ ఇప్పుడు మనం ఒక చిన్న లిటిల్ డిఫికల్ట్, అంటే ఇది కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు కానీ మీకు ఇది ప్రాబ్లమ్స్లో వస్తుంది, అంటే లైక్ డేటా ఇంటర్ప్రిటేషన్ సింప్లిఫికేషన్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే చెప్తున్నాను, ప్రతి నిమిషం కూడా వినండి, ప్రతి నిమిషం కూడా చూడండి, ఎందుకంటే చిన్న అర్థం కాకపోయినా సరే మీకు తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్లోని చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మూడో ప్రాబ్లం, ఇఫ్ 16 2/3% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ ఇట్ సెల్ ద రిజల్ట్ బికమ్స్ 4956, వాట్ ఈజ్ నెంబర్. చూడండి ఫ్రెండ్స్, నెంబర్ని మనం ఎక్స్ అనుకోవచ్చా, అండ్ 16 2/3% ఎంత ఎంత అని చెప్పండి, ర్యాషనల్ నెంబర్లు ఈక్వలెంట్ ఎంత, 16 2/3 అంటే 1/6 కదా, 1/6 కాబట్టి చూడండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు గుర్తుంచుకోవాలని ఓకే, 1/6 = 16 2/3%. ఎలా వచ్చిందా అంటారా, ఓకే నేను మళ్ళీ మీ గురించి అని మళ్ళీ ఇక్కడ చేసి చూపించబడుతుంది. ఎలాగొస్తుంది చూడండి, ఇప్పుడు 1/6 × 100 వేసుకున్నాను అనుకోండి, 16 6 96 కదా, 96 96 తీస్తే 4/6, 2 2 2 3 అంటే 16 2/3% వచ్చినట్టు కదండి, అదే ఇక్కడ చేశాను. సో ఇక్కడ మనకు తెలిసింది నెంబర్ అనేది ఎక్స్ అనుకున్నాం, 16 2/3 అనేది 1/6. సో ఈ లెక్కను చూస్తే ఏంటి, 1/6x + x = ఎంత, 4956. సో ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, 7x/6 = 4956. 7తో కట్ అవుతుంది, 7 1 = 49, మళ్ళీ 0 వస్తుంది, 5 8 6, 7 8 56. ఎక్స్ ఎంత అవుతుంది, 6 7 6 48, 6 7 42. సో ఆన్సర్ ఎంతండి, ఎక్స్ అనేది 4248 ఓకే. అండ్ సేమ్ వే ఫ్రెండ్స్ మీరు షార్ట్ కట్ కూడా ఉంది ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఒక షార్ట్ కట్ మర్చిపోతే మీరు కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు, కాన్సెప్ట్ మర్చిపోతే షార్ట్ కట్లో చేయొచ్చు, సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఓకే. లెట్స్ మూవ్ షార్ట్ కట్. 16 2/3% అంటే ఎంత, 1/6 ఓకే. ఈ 1/6 దీన్ని మనం ఇప్పుడు ఎలాగనుకోవాలంటే,
టోటల్ ఓకే యూనిట్స్ ఎన్ని, ఇప్పుడు దీన్ని డినామినేటర్ అంటాం, దీన్ని నామినేటర్ అంటాం. ఓకే ఈ డినామినేటర్ని నామినేటర్ని కలిపారనుకోండి, డినామినేటర్ అంతా 6 ప్లస్ నామినేటర్ కలిపారు, ఇది టోటల్ అవుతుంది. ఈ టోటల్ అన్నది ఎంతకి ఈక్వలెంట్ టు 4956, అంటే 7 యూనిట్స్ ఈక్వల్ టు 4956. సో 1 యూనిట్ ఏమవుతుంది, ఈ 7 నుంచి గుణిస్తే 708. మనకి ఇప్పుడు 1 యూనిట్ అంటే ఏదో తెలిసింది, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఒరిజినల్ 6 యూనిట్ మనకు తెలియాలి. సో 6 యూనిట్స్ ఎంత అవుతుంది, 708 × 6, 648, 642. చూడండి ఎలా చేసినా సరే మీకు ఆన్సర్ వచ్చింది. ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగే సేమ్ నాలుగో ప్రాబ్లం కూడా చూడండి, 11 1/9% ఎంత, 11 1/9% 1/9. సో 1/9x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 900. ఓకే సో 10x/9 ఈక్వల్ టు 900. ఓకే 0 0 బాధి ఎక్స్ ఈక్వల్ టు 810. ఆన్సర్ చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో, మీరు షార్ట్ కట్ చేయొచ్చు, 11 1/9% ఈక్వల్ టు 1/9. 1/9 అంటే టోటల్ ఎన్ని అవుతుంది, 9 యూనిట్స్ ప్లస్ 1 యూనిట్ ఈక్వల్ టు 900. ఓకే సో 10 యూనిట్స్ ఈక్వల్ టు 900, 0కి 0 పోతుంది. సో 1 యూనిట్ అనేది 90 అయితే మనకు కావాల్సింది ఎంత, బై 9 కదా, ఇది 1/9 కదా, ఈ 9 అన్నది మనకు కావాలి. అంటే 9 యూనిట్స్ ఎంత అవుతుంది, 90 × 9 ఈక్వల్ టు 941, 810. చూడండి ఎలా చేసిన సరే మీకు ఆన్సర్ వస్తుంది, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అదే చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇవి ఎగ్జామ్స్లో రావు, ఓకే ఇవి ఎగ్జామ్స్లో రావు, కానీ వీటి వల్ల మీరు ఎగ్జామ్స్లోని చేసే ప్రాబ్లమ్స్ చాలా సింప్లిఫై అవుతుంది. ఓకే సింప్లిఫై అండ్ ఫాస్ట్ యాక్సెస్ అవుతుంది. సో అందుకే ఇది వినడం మీరు చాలా ఇంపార్టెంట్. ఓకే అండ్ ఫ్రెండ్స్ పార్ట్ 2 నుంచి పర్సంటేజ్లో నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చూసుకొని మీకు అది కూడా చెప్తాను. ఓకే సో ఫ్రెండ్స్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఓకే నౌ సీ ఫ్రెండ్స్, డిఫరెన్స్ బిట్వీన్ 78% అండ్ 59% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 323. అంటే సారీ 78%కి 59%కి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 323 అంట. మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ 65%. ఇప్పుడు ముందు ఎంత పర్సెంటేజ్ మీద 18లో 9 తీస్తే ఎంత, 9, 6లో 5 తీస్తే ఎంత, 1. 19% ఈక్వల్ టు హౌ మచ్ ఎంత, 323. దెన్ 65% ఎంత, జస్ట్ క్రాస్ మల్టిఫై చేయండి, 65 × 323/19. 19 ఒకటిలో 19 ఏళ్ళు 63. ఓకే అంటే 17. ఓకే 63 6. ఓకే సో 65 × 17 ఆన్సర్ ఎంత చూడండి, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నేను ఎనీ 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఫస్ట్ ఈ రెండు చేయాలి ఎంత, 7 5 35. ఓకే అండ్ ఈ రెండింటికి చేయాలి, 6 7 42 5 42 5 ఎంత, 42 5 47. అండ్ 6 1 6. సో 5 ఎక్కడ వస్తుంది, 7 3 10 అయితే 0 ఎక్కడ వస్తుంది, 1 మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఈ 5 + 6 ఎంత, 11. సో ఆన్సర్ అనేది 11 05 అన్నది ఆన్సర్. ఓకే ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేయమని. అండ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.